సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అసలు తెలంగాణ ప్రజల నాడి ఏ రకంగా ఉంది? తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని పార్లమెంటు స్థానాలు రాబోతున్నాయి? అసలు ఎవరు పీఎం కాబోతున్నారు అనే అంశాల మీద పీపుల్స్ పల్స్ అనేటువంటి సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేకి సంబంధించినటువంటి ఫలితాలను ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పీపుల్స్ పల్స్ చేపట్టినటువంటి సర్వే ప్రకారంగా లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోబోతున్నట్లుగా కూడా వీళ్ళ సర్వే సంస్థ రిజల్ట్ అయితే మనకి తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ బీఆర్ఎస్కి 3 నుంచి 5 స్థానాలు రాబోతున్నాయని, బీజేపీకి 2 నుంచి 4 స్థానాలు రాబోతున్నాయని, అదర్స్ ఒక స్థానాన్ని గెలిచే అవకాశం ఉందంటూ కూడా పీపుల్స్ పల్స్ అనేటువంటి సంస్థ వాళ్ళు చేసినటువంటి సర్వే రిపోర్ట్స్ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అదర్స్ ఒకటి అంటే ఇక్కడ బీఎస్పీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో, ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 10 లోక్సభ స్థానాలను ఇక్కడ తెలంగాణ ప్రజలు కట్టబెట్టబోతున్నారు అన్నట్లుగా కూడా పీపుల్స్ పల్స్ అనేటువంటి సంస్థ తెలియజేస్తూ ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 3 నుంచి 5 స్థానాలు మాత్రమే రాబోతున్నాయి అంటూ కూడా ఈ సంస్థ తెలియజేస్తూ ఉంది. బీజేపీకి 2 నుంచి 4 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సంస్థ తెలియజేస్తూ ఉంది. అదర్స్ ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా తెలియజేస్తూ ఉంది. ఈ సర్వే సంస్థకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అసలు ఏ ప్రాతిపదికన ఉండొచ్చు, అలాగే ఈ ఫలితాల్లో క్షేత్రస్థాయికి దగ్గరగా ఉన్నాయా లేదా ఈ ఫలితాలు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పీపుల్స్ పల్స్ అనేటువంటి సంస్థ చేసినటువంటి సర్వే మనం చూస్తూ ఉన్నాం. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 స్థానాలు, బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలు, బీజేపీ 2 నుంచి 4 స్థానాలు, అలాగే అదర్స్ ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందంటూ కూడా వీళ్ళు సర్వే రిపోర్ట్ తెలియజేస్తూ ఉంది. ఏంటి సార్ ఫలితాలు అంటే ఈ సర్వే రిపోర్ట్స్ ఆ క్షేత్రస్థాయిలో దగ్గరగా ఉందా, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయానికి అడ్డే ఏం చెప్తారు సార్? అదర్స్ అంటే బహుశా మజ్లిస్, హైదరాబాదు స్థానంలో మజ్లిస్ అయి ఉండొచ్చు. ఓకే ఓకే. మిగిలినటువంటి 3 పార్టీలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు సర్దుబాటు చేసుకుంటాయా అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు రంగంలోకి వచ్చింది. తెర వెనకాల ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయని, లేదా ఏ పార్టీకి ఆ పార్టీ కలిస్తే ఏమిటి, కలవకపోతే ఏమిటి అనేటువంటి మదనం జరుపుతున్నది అనేటువంటిది కూడా మనకు వార్తలు సూచిస్తున్నాయి. అయితే నిన్న కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నాయకుడు లక్ష్మణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తోటి కలిసేది లేదు అని చెప్పేసి ప్రకటించారు. అయితే ఆ ప్రకటనలు మనమేమి ప్రామాణికంగా తీసుకోక్కర్లేదు. ఎందుకంటే ఆ విధమైనటువంటి ప్రకటనల ద్వారా బీఆర్ఎస్ నుంచి ఎక్కువ సీట్లని రాబట్టడానికి కూడా ఆ విధమైనటువంటి మైండ్ గేమ్ ఏ రాజకీయ పార్టీ అయినా ఆడుతుంది, బీజేపీ కూడా అలాంటి మైండ్ గేమ్లో భాగం కావచ్చు. లేకపోయేట్లయితే అది రాజకీయంగా నష్టం అనేటువంటి అభిప్రాయంతో కూడా కావచ్చు. ఏమైనా కావచ్చు, ఇంకా ఇవంతా కూడా మనం ఏది నిర్ధారించి అవునని కాదని కూడా చెప్పలేము. అయితే పీపుల్స్ పల్స్ లో వచ్చినటువంటి చూపిస్తున్నటువంటి ఫలితాలకు సంబంధించి కొన్ని అంశాలు మనం చెప్పుకోవాలి. ఇది ఎంతమందితో ఎప్పుడు చేసింది, ఎంతమందిని ఎన్ని నియోజకవర్గాల్లో చేసింది అనేటువంటి డీటెయిల్స్ మన దగ్గర లేవు. వాళ్ళ దగ్గర ఉండొచ్చు, అది వాళ్ళు మనకి మెథడాలజీ గురించి మామూలుగా చెప్తారు, వాళ్ళు చెప్పలేదు. ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది కొంచెం ఆసక్తికరంగా ఉన్నది. కింద దానిలో ఓటింగ్ పర్సంటేజ్ అంటే 40% కాంగ్రెస్ కి ఓటింగ్ పర్సెంట్ ఉంటుందని, ఇది కూడా ఇచ్చారు సార్ ఓట్. మనం ఒక్కసారి గనక ఇది పరిశీలన చేసుకున్నట్లయితే ఓట్ షేర్ కాంగ్రెస్ కి 40% ఇచ్చారు, బీఆర్ఎస్ కి 31% ఇచ్చారు, బీజేపీకి 23%, అదర్స్ కి 6% ఇచ్చారు. అవును సరే, అదర్స్ 6% అంటే మజ్లిస్,
లేకపోతే బీఎస్పీ లేకపోతే ఇట్లాంటి ఇంకా చిన్న పార్టీలు ఏవైనా పోటీ చేస్తే ఇండిపెండెంట్స్ కావచ్చు, వాళ్ళందరికీ కలిపినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అదే అని మనం అనుకోవచ్చు. ఇక్కడ పైన చెప్పినటువంటి 8, 10 లేకపోతే 3, 4, 3, 2, 4 ఇట్లాంటి దీనికి సంబంధించి వచ్చేసరికి ఓటింగ్ ప్యాటర్న్ కనుక ఈ విధంగా ఉండేట్లయితే బీఆర్ఎస్ బీజేపీకి ఆ సీట్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఓకే, ఎందుకు అంటే మనకి అసెంబ్లీ ఎన్నికల ప్యాటర్న్ చూసినప్పుడు బీజేపీకి 14% ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య 2% లోపే తేడా ఉన్నది ఓట్లు. ఇక్కడ ఇక్కడ బీజేపీ ఓట్ల శాతం పెరిగినట్లు చూపిస్తున్నారు, అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ ఓట్ల శాతం బాగా తగ్గింది, 6-7% తగ్గింది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ఓటింగ్ ఒక 2% పెరిగింది అనేటువంటి చెప్తున్నారు. అంటే ట్రయాంగిల్ కంటెస్ట్ లో 40% కనుక ఒక పార్టీకి సాలిడ్ గా ఉండేట్లయితే మిగిలినటువంటి 2 పార్టీలు ఆ మేరకు కనుక చీల్చుకున్నట్లయితే ఆ పార్టీల అవకాశాలు అనేటువంటివి ఇంకా తగ్గిపోతాయి, కాంగ్రెస్ అవకాశాలు పెరుగుతాయి. అంటే ఓట్ల చీలిక అనేటువంటిది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎక్కడన్నా 1-2 కాన్స్టిట్యున్సీలో బాగా బలంగా ఉన్నటువంటి 1-2 సీట్లు రావచ్చు తప్ప మొత్తంగా అన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం బీజేపీకి బీఆర్ఎస్ కూడా ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. అందుకని ఓట్ల షేరు భిన్నంగా ఉన్నది, దానికి అనుగుణంగా సీట్ల సంఖ్య అనేటువంటిది కొంచెం తేడా ఉంది. ఇదే ఓట్ షేర్ కనుక ఉండేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి చేరుతున్నటువంటి వలసలు ఇవన్నీ కూడా ఒక ట్రెండ్ గా కనిపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైమ్ బీఆర్ఎస్ నుంచి ఎవరైనా కొంతమంది మళ్ళీ బీజేపీకి వెళ్ళేట్లయితే బీఆర్ఎస్ ఓట్ల శాతం ఇంకా తగ్గుతుంది, కానీ బీజేపీ ఓట్ల శాతం 30%, 40% చేరేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు ఉన్నటువంటి. అందువలన సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా కాంగ్రెస్ కి వాళ్ళు అంటున్నట్టు 14 సీట్లు రావచ్చు లేదా 15 సీట్లు కూడా వచ్చేటువంటి అవకాశాలని మనం తోసిపుచ్చలేము. ఓకే, ఓట్ల షేర్కును సీట్ల ప్రొజెక్షన్ కి ఉన్నటువంటి తేడా ఆ విధమైనటువంటి అనాలిసిస్ కి దారితీస్తుంది అనేది నా అభిప్రాయం. ఓకే సార్, ఇంకొకటి కూడా మనం చూద్దాం సార్. పీపుల్స్ పాల్స్ వాళ్ళే పిఎం చాయిస్ అనేటువంటి ఒక సర్వేని కూడా వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. నరేంద్ర మోదీ గారిని 34% ప్రజలు సపోర్ట్ చేస్తున్నట్లుగా, అలాగే రాహుల్ గాంధీ గారిని 23% ఓటర్లు సపోర్ట్ చేస్తున్నట్లుగా, ప్రియాంక గాంధీ గారికి 11% మద్దతు ఇస్తున్నట్లుగా, అలాగే మమతా బెనర్జీ గారిని 10% మంది ఓటర్లు పిఎం అయితే బాగుంటుంది అని కోరుకున్నట్లుగా, అలాగే అరవింద్ కేజ్రీవాల్ గారికి 7% మంది ఓటర్లు ఆయన్ని కోరుకున్నట్లుగా, అదర్స్ 14% మంది అంటూ కూడా ఒక సర్వేని వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటి సార్ దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీ అభిప్రాయం? ఒక రాష్ట్రంలో ప్రధానమంత్రి అనేటువంటిది అభిమానించే వాళ్ళుగా మనం తీసుకోవచ్చు, కొంత ప్రొజెక్షన్ అభిమానించేటువంటి వాళ్ళుగా. ఆ విధంగా చూసుకున్నప్పుడు కూడా కేవలం 34% మంది మాత్రమే అంటే 66% మంది నరేంద్ర మోడీ గారిని అభిమానించడం లేదు తెలంగాణలో ఈ లెక్కల ప్రకారం చూసినప్పుడు. అందువలన మిగిలినటువంటి పార్టీలు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పోటీ చేయరు, అరవింద్ కేజ్రీవాల్ లేకపోతే ఇటువంటి వాళ్ళందరూ వచ్చి పోటీ చేయరు, లేదా ఆ పార్టీలకి మిగిలినటువంటి పార్టీలకి అలాంటి స్థానం కూడా లేదు ఇక్కడ. అందువలన ఈ రీత్యా చూసుకున్నప్పుడు కూడా దేశంలో నరేంద్ర మోడీ గారికి పలుకుబడి దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే బీజేపీకి ఆదరణ కూడా ఎక్కువ ఉన్నది, నరేంద్ర మోడీ గారికి కూడా ఆదరణ ఎక్కువ ఉంది. ఇక్కడ నరేంద్ర మోడీ గారికి 34% అంటే 1/3 కదా, 2/3 వ్యతిరేకంగా ఉన్నట్టు ఆయన అభిమానించట్లేదు. అందుకని ఆ రిఫ్లెక్షన్ బట్టి కూడా బీజేపీ ఛాన్సెస్ అనేటువంటివి ఇక్కడ పెద్దగా ఉండేటువంటి అవకాశాలు లేవు. అభిమానించే వాళ్లే అంత తక్కువ ఉన్నప్పుడు ఓటింగ్కి వచ్చేసరికి ఇంకా అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈ సర్వే ఎప్పుడు చేసిందో తెలియదు, ఇవాళ రైతులు ముందుకు తెచ్చినటువంటి కనీస మద్దతు ధరల గురించి ఎలాంటి హామీ ఇచ్చేందుకు చట్టం చేసేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తిరస్కరించింది. అంటే ఎన్నికల లోపల ఇంకా ఇలాంటి పరిణామాలు ఎన్ని జరుగుతాయి, ఏమిటి వాటి ప్రభావం ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా మనం తీసుకోవాలి. కనుక మొత్తం మీద ఏంటంటే ఈ సర్వే పీపుల్స్ సర్వే ఎంతమందిని చేశారనేటువంటి ప్రతి ప్రతి సర్వేకి కొన్ని మినహాయింపులు ఉంటాయి.
సర్వేలను మనం ప్రామాణికంగా తీసుకోవక్కలేదు, ఎందుకంటే రేపు ఇంకొక వేరే పార్టీకి అనుకూలమైనటువంటి సర్వే దీనికి భిన్నమైనటువంటి ప్యాటర్న్ కూడా తీసుకురావచ్చు. కానీ ఈ సర్వే ప్రకారం చూసినప్పుడు కాంగ్రెస్ పెద్ద గెయిన్ చేయబోతా ఉంది అనేది మాత్రం చెప్పుకోవచ్చు అనేది నా. ఓకే సార్, ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే సిట్టింగ్లు ఉన్నారు కొంతమంది బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీలు, రానున్న ఎన్నికల్లో కూడా 2 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశం ఉంది బీజేపీ అంటూ కూడా వీళ్ళ సర్వే చెప్తూ ఉంది. ఏంటి సార్ నిజంగా బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది రానున్న ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? అంటే దాని అర్థం ఏంటంటే 2 నుంచి 4 అంటే ఒకవేళ ఇదే కనుక అయ్యేట్లయితే 2 సీట్లు కోల్పోయిన ఆశ్చర్యం లేదు. బీజేపీ అదనంగా సీట్లు తెచ్చుకుంటుందా లేదా అనేటువంటిది లేదు, ఎందుకంటే మాక్సిమం 4 నాలుగే ఇచ్చారు. ఇప్పుడు 4 ఉన్నదానికి కనీసం 2 ఇచ్చారు, అంటే 2 సీట్లు కోల్పోయినా కూడా ఆశ్చర్యం లేదని కదా. అంటే ఏ విధంగా చూసినప్పటికీ బీజేపీ ఇక్కడ ఇప్పుడు విజయ సంకల్ప యాత్ర పేరుతోటి పెద్ద ఎత్తున హడావుడి చేస్తుంది. వాళ్ళంతా మనం పత్రికల్లో చూసాం, మొత్తం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ తోటి బొంబాటు చేస్తున్నారు. అందువలన అది పనిచేస్తుందా లేదా అనేటువంటిది ఈ సర్వే ప్రకారం అయ్యేట్లయితే అది పనిచేసేటువంటి అవకాశం లేదు. ఉన్న 4 సీట్లలో 2 సీట్లు కూడా కోల్పోయిన ఆశ్చర్యం లేదు అనేటువంటిది ఇది ఇండికేట్ చేస్తా ఉంది. అందుకని మనకి హాఫ్ గ్లాస్ సిద్ధాంతం తెలుసు కదా, అరగ్లాస్ నిండిందంటే అది, కానీ అరగ్లాస్ ఖాళీగా ఉందంటే ఇంకొక అర్థం వస్తుంది. అట్లా ఈ సర్వేలో ఉన్నటువంటి అంశాల ప్రకారం చూస్తే బీజేపీ వాళ్ళు చెప్పుకున్నట్టుగా డబుల్ డిజిట్ కాదు కదా, ఉన్నటువంటి సింగిల్ డిజిట్ లో 4-2 తగ్గిన ఆశ్చర్యం లేదు అనేటువంటిది కనిపిస్తా ఉంది. అందువల్ల రాబోయే రోజుల్లో వచ్చే సర్వేలు పరిణామాలు ఇవన్నీ కూడా మారిపోతాయి కనుక మనం దీన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితికి మాత్రమే అన్వయించుకోవాలి అనేది మాత్రం చెప్పుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలు, బీజేపీ 2 నుంచి 4 స్థానాలు, అదర్స్ అంటే ఎంఐఎం 1 స్థానం గెలిచే అవకాశం ఉందంటూ కూడా మన్నెం కోటేశ్వరరావు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ రిపోర్టు ప్రజల అభిప్రాయానికి కొంచెం దగ్గరగానే ఉన్నట్లుగా కూడా ఆయన విశ్లేషించారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ షేరు ఉన్నట్లుగా, 31% ఓట్ షేరు బీఆర్ఎస్కి ఉన్నట్లుగా, 23% ఓట్ షేరు బీజేపీకి ఉన్నట్లుగా, 6% ఓట్ షేర్ ఎంఐఎంకు ఉన్నట్లుగా కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా తెలంగాణ ప్రజల అభిప్రాయం ప్రకారంగా నరేంద్ర మోదీ గారికి 34% ఓటర్లు ఆయన పిఎం అభ్యర్థిగా అయితే బాగుంటుందంటూ కూడా కొంతమంది ఓట్ చేసినట్లు, రాహుల్ గాంధీ గారు అయితే 23%, ప్రియాంక గాంధీ గారు అయితే 11%, మమతా బెనర్జీ గారు అయితే 10%, అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే 7% అంటూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసినట్లుగా కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది.